నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. డ్రోన్ల సాయంతో యాంటీ లార్వా స్ప్రే కార్యక్రమం చేపట్టిన పురపాలక సంఘాధికారులు. గత ప్రభుత్వ హయాంలో నీలి మీడియాకి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అనేలా వ్యవహరించారని తెలిపారు. వారి తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా 1250 కోట్లతో మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అదే సాక్షి మీడియా అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే క్విట్ ప్రోకోను కొనసాగిస్తూ అదే సాక్షిని అడ్డగా మార్చుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రకటనిచ్చే సందర్భంలో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రకటనలు ఇచ్చేవారని, ప్రభుత్వం వారు ఇచ్చిన వివరాల ప్రకారం గత 5 ఏళ్లలో వార్తాపత్రికలకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 850 కోట్లకు పై చిలికాయని తెలిపారు. అందులో సాక్షి మీడియాకి 300 కోట్ల పైనే ఖర్చు పెట్టారని వెల్లడించారు. సర్క్యులేషన్ లేనటువంటి ఇంగ్లీష్ పేపర్లకు ప్రకటనలు ఇచ్చి ఆ పేపర్ల ద్వారా వారికి అనుకూలంగా సర్వేలు ఇప్పించారని తెలిపారు. ఇదే కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 120 కోట్లు ఆ కార్పొరేషన్కి అప్పచెప్పారని, ఐడ్రీమ్ అని యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా కూర్చోబెట్టి వాళ్లకు దోచిపెట్టి సాక్షి మీడియాలో పనిచేసే సిబ్బందికి కూడా ప్రభుత్వ సొమ్మును జీతాలుగా చెల్లించారని వెల్లడించారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, దీని మీద సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఈ 5 ఏళ్లలో జరిగిన దుర్వినియోగాన్ని వెలికి తీయాల్సిందిగా కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష 5 ఏళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకో ద్వారా 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రోకోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్లు పై చిలుకు ఖర్చు పెట్టినట్టు, ప్రకటనలు వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే 300 కోట్లు పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు కూడా 100 కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్టులు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక క్విట్ ప్రోకో అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా
డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పారు అధ్యక్ష. ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండీగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష. విచారణ జరిపితే గాని ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటన ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలి మీడియా కూలి మీడియా అని అడ్డం పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెనాలి పట్టణంలో నేడు కార్గిల్ విజయ దివాస్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అనగా లింగారావు సెంటర్ వద్ద నుండి మారిసిపేటలోని నల్లమూతి చెంచిరామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఉన్నత పాఠశాల వరకు 22A బెటాలియన్ తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కళాశాల మరియు కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, నల్లమూతి చెంచిరామానాయుడు మున్సిపల్ హైస్కూల్ పాఠశాల మొత్తం 200 మంది ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జే మహేష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్ ప్రధాన ఉపాధ్యాయులు పివి సుధారాణి, ఎన్సీసీ అధికారులు కె స్వామి, టి వెంకట భాస్కర్, కె అశోక్, ఎన్సీసీ పిఏ స్టాఫ్ పాల్గొన్నారు. कारगिल विजय दिवस हम आज के दिन 26 जुलाई 2024 को इसलिए मनाते हैं क्योंकि कारगिल की लड़ाई सन 1999 में तकरीबन अप्रैल महीने में शुरू हुई थी. उन वीर सपूतों की याद में जिन्होंने अपने देश के लिए बलिदान दे दिया, उनकी याद में हम इस बार 25वां कारगिल दिवस मना रहे हैं. इसमें तकरीबन 674 जवानों ने अपने जान कुर्बान करके शहीद हो गए थे, जिसमें 4 परमवीर चक्र, 10 महावीर चक्र और 70 वीर चक्र हुए. इसी दौरान यह पाकिस्तान ने हमारी कुछ पहाड़ियों के ऊपर कब्जा कर लिया था, जिसमें टाइगर हिल मेन था. हमारे बहादुर जवानों ने पाकिस्तान के आर्मी को खदेड़ कर 26 जुलाई सन 1999 में वहां पर कब्जा करके अपने भारत देश का तिरंगा लहराया. धन्यवाद. अंदर की नमस्कार अंडी. 22 आंध्र बटालियन आध्र्यन మెగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కాలేజీ మరియు కేఎస్ఎం హైస్కూల్, ఎన్సీఆర్ఎం హైస్కూల్ సంయుక్తంగా 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆఫీస్ నుంచి మెగా ర్యాలీ బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి లింగారావు సెంటర్ దగ్గర నుంచి మారిసిపేట వరకు మరియు కేఎస్ఎం హైస్కూల్ చెంచుపేట వరకు విఎస్ఆర్ కాలేజీ వరకు కూడా ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1999 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన దేశం విజయం సాధించడం జరిగింది. పాక్ ఆక్రమించాల్సినటువంటి ఆ మన సొంత భూభాగాన్ని మన ఆర్మీ కాపాడి విజయం సాధించడం జరిగిందనమాట. ఆరోగ్యకరమైన జీవనానికి పరిసరాల పరిశుభ్రత తప్పనిసరని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. పట్టణంలో దోమల వ్యాప్తి నివారణకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రోన్లతో యాంటీ లార్వా స్ప్రే చేసే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ బీసీ కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో యాంటీ లార్వాను అమలాపురం నుండి తీసుకువచ్చిన
ప్రత్యేక డ్రోన్ సహాయంతో స్ప్రే చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా తొలిసారిగా తెనాలిలో డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. దోమల వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల మరియు మలేరియా ఫైలేరియా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దోమ ద్వారాగా ఈ ఖాళీ స్థలాల్లో ఎక్కువ గడ్డి ఇలాంటి చెట్లు మలవడానికి వీటి వల్ల దోమలు ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ దోమ ద్వారాగా చేపించడం జరిగింది. మొట్టమొదటిగా మనకే ఈ మిషన్ ద్వారాగా చేపిస్తున్నారు. అలానే పరిశుభ్రంగా పట్టణంలో ప్రజలందరూ ఉన్న ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే ఖాళీ స్థలాల్లో ఉన్నా కూడా ఎక్కువ ఈ వార్డు శానిటేషన్ మీద నేను వచ్చినప్పుడు ఖాళీ స్థలాల్లో ఎక్కువ చెట్లు ఉండేది ఉండటం జరిగింది. ఈ ప్రైవేట్ ఉన్న స్థలాలు వాళ్ళు వెంటనే ఆ చెట్టును తొలగించుకుంటే బాగుంది. వాటి వల్ల పాములు పురుగులు ఇలాంటివి వచ్చి పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు స్థలాలు కొన్నారు, ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళకి నోటీస్ ఇవ్వమని కూడా మన ఒకసారి కమిషనర్ గారికి చెప్తాం, తెలియజేయాలని కోరుతున్నాం. అలానే ఈ పట్టణం ప్రజలందరూ ఒకటే, ఈ కొబ్బరి బొండాలు కానీ ఇలాంటి వేస్ట్ అనేది ఇంట్లో ఉన్నా కూడా దోమలు ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజలందరూ అని చెప్పేదేంటంటే పరిశుభ్రంగా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇలా వేస్ట్ వాటర్ కానీ అలాంటి కూలర్లో కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకొని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా నిషేధిద్దామని కోరుకుంటూ ఓపెన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనుషులు కాకుండా యంత్రాల ద్వారా ఒక డ్రోన్ కెమెరా పెట్టి చేసి డ్రోన్ ద్వారా ఈ స్ప్రింక్లింగ్ యాంటీ లార్వా యాక్టివిటీస్ సంబంధించి కానీ లేకపోతే దీనికి గడ్డి గాధ విధానంతో ఉండే కనుక అవి డైడ్ అయ్యేటువంటి అదంతా కూడా డ్రై అయ్యేటువంటి విధంగా కొన్ని కెమికల్స్ వాడి ఈ యొక్క స్ప్రింక్లింగ్ చేయిస్తే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఒక డ్రైవర్ని చేయాలని చెప్పేసి అమలాపురంలో ఒక వ్యక్తి ఒకటి ఇనగా అతన్ని ట్రయల్ రన్ కోసం అన్నాం. ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, వార్డ్ మెంబర్స్, చైర్మన్, అలాగే మా యొక్క ఉద్యోగ బృందం అందరి సమక్షంలో ఈ యొక్క బీసీ కాలనీ అనేటువంటి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రయల్ చేస్తూ ఉన్నాం. సో ఇదిగిన సక్సెస్ అయితే కనుక టౌన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్ రికార్డ్ అఫీషియల్గా నామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ విధంగా ఎంతెంత రేట్లు ఇవన్నీ కూడా చూసుకొని టౌన్లో ఈ కార్యక్రమం చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి విధంగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు అందరూ ఇక్కడికి రావడమైంది. ఇదేమో ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళేమో ఎవరు పూర్చుకోవట్లేదు, ఎట్లాగే పెట్టేదా గుంటలుగానే ఉంటున్నాయి. దానికుండా ఈ గడ్డి పెరగటం, నీళ్ళు నిలబడటం, దానికుండా ఈ పొల్యూషన్గా ఈ దోమలు ఎక్కువ అవటం, ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా అనారోగ్యానికి గురి అవటం ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ దోమ ద్వారా కన్నా ఈ గడ్డి బడ్డి పోతే కొంతవరకు ఇది కొంత ఇది తగ్గిపోతుంది. ఆ గుంటల్లో నీళ్ళు కూడా ఈ బయటికి పంపే మార్గం ఏ రకంగా చేయాలనేది కూడా చేయకపోతే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆలోచించి దీన్ని ఎట్లా చేద్దామనేది, ఈ వాటిలోనే ఎక్కువ అలాంటి సమస్య ఉంది. ఆ నీళ్లు బయటికి వెళ్ళే మార్గం చూస్తే కొంతవరకు దోమల పీడ తగ్గిపోతుంది. నీళ్ళు నిలబడేతలకి దోమలు మాత్రం పూర్తిగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అదే కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి నీరు బయటకు పంపే మార్గం తక్షణం చేపట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.